ఎంతో కొడుతున్నారు అయ్యా, E90తో కొడుతున్నారు. నైస్. ఒరే మీ అమ్మ డ్యామేజ్ ఒకటే ఇస్తుంది నాకు. వెల్కమ్ టు ది స్ట్రీమ్. కొట్ట నీకు వసలేదయా? డట్ గైస్ నేడి ఒరే రే, అదెక్కడ సింక్రా నాయన. వెరీ నైస్. అమ్మా ఫైనలీ P9. ఓకే బయటికి రావద్దట రాను. ఓడి అమ్మా వెరీ డిఫికల్ట్. పేనేంటిగా డై చూడు. లుక్ ఎట్ దట్ గై, M24 గై. Thank you.
Nice ping. 4677 ms. Bro, please set up, bro. What? Oi, ayipindi. That is ellipoya. Most probably. Very nice. రీజన్ మ్యాచ్ ఆప్షన్ కూడా లేపేశాడు అనుకున్నాను. గుడ్ మార్నింగ్ మ్యామ్, కోయ్ బే బ్రో. ఏంటి బ్రో, ఐఎమ్ స్టక్ హియర్ ఆర్ వాట్? వాట్ happening? Okay, ఎన్సెప్ గాల్లో ఉంటాను, నేను కూడా చూస్తా. వచ్చిందా ఎప్పుడుదో ఇప్పుడు కనిపిస్తుందా, నాకు ఏం అర్థమవుతలేదు. ఐ థింక్ ఎవ్రీవన్స్ ఇస్ గ్లిచ్డా. ఇంటర్నెట్ ఇస్ గుడ్. ఓ, అనదర్ మ్యాజిక్. ఓ, నేను కూడా చూస్తా ఎన్సెప్ కాల్. నెట్ బాగానే ఉంది. బ్రో, సంథింగ్ ఇస్ వెరీ రాంగ్.
వెయిట్ కొచ్చి పిక్ చేసుకుంది, మళ్ళీ బయటకు వచ్చిందా? నైస్. ఓ ఇవ్వ నాకు చిరాకు వస్తుంది ఇలా ఉంటే. నెట్ మంచిగా వస్తుంది, ఇంకోసారి రీఫ్రెష్ చేసి కాదు, సేమ్ వైఫైతో యూట్యూబ్ కూడా చూస్తున్నాను నేను. ఒకవేళ వైఫై పోతే నా స్ట్రీమ్ కూడా పోవాలి కదా, స్ట్రీమ్ మంచిగా వస్తుంది. Let's hope this time it works. Finally. Lag అవుతుంది, గ్రాఫిక్స్ చూడు అసలు. సరే కొట్టేస్తాడు నన్ను పిస్టల్తో, నాకు అర్థమైంది. అందరికి సేమ్ ప్రాబ్లమ్ ఐ థింక్. లెట్ మీ మేక్ హిమ్ డాన్స్. యు షుడ్ హావ్ రీస్టార్టెడ్ బ్రో. I think this happened for everyone. వాడు ఏం చేస్తున్నాడు? పాయింట్స్ కింద పడి చచ్చిపోయావా? చీయా. లాస్ట్ ఇయర్ ఐ ప్లేడ్ ఎట్ ఈడియం విత్ యూ అండ్ ఐ కేమ్ బ్యాక్ నౌ. హలో అవే. ఓహో ఇదిగో నేను రీస్టార్ట్ చేయమని చెప్పబోతుంది, నీకు ఆ కిల్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ. నిజంగా నేను అసలు ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నా మ్యాచ్. పర్లేదు, వీ గాట్ 5 kills. ఇట్స్ ఓకే. అందులో అన్ని బాట్లే, బట్ ఇట్స్ ఓకే, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్.
ఈ మ్యాచ్ అయినా కొంచెం మంచిగా వస్తే ఎల్బి. ఇది కూడా అట్లానే నెట్ అయింది అనుకో. ఇంకా నెట్ ఏం పోలే, యూ హ్యావ్ మై బ్లెస్సింగ్. చూద్దాం పోయిందనుకో అప్పుడు ఏం చేయాలి. చీటర్ ప్లేస్, ట్రేటర్ ప్లేస్, సో మెనీ ప్లేస్. బ్రో తిరుగు, బ్రో బ్రో ఇది కిందికి వెళ్ళాలి. ఐమ్ గోన క్రై. కిందికి వెళ్ళింది తింగోడు. ల్యాండ్ ఇయర్ మరి నేను దిగేం కానీ అనుకుంటారా. వీడిని కొట్టనీకి అవ్వదు. కూర్చారు ఒక్కడిని కూడా నాక్ చేయలేకపోయా ఒక్కలాగా. హే శామ్, ఎవరు మీరు ఎవరు మంది అంట. నైస్ శామ్, ఎలా ఉన్నావు శామ్. కొంచెం అప్పులు ఉన్నాయి, నువ్వు కట్టేస్తే హ్యాపీ. నా అప్పులు ఎవరు కడతారు సార్. డీల్ నాట్ ఓకేనా.
ఏంటి నాకు అసలు డీలే కనిపించలేదు, హైడ్ అయినట్టుంది మెసేజ్. ఎటు వెళ్ళిపోయావు? ఎటు వెళ్ళలేచాను, జస్ట్ బిజీ ఇన్ వర్క్. ఎందుకు పోలేదంటే వెళ్ళంట చి రోజు చేద్దామండి సరే వ్యవసాయం. ఈ స్పిరిట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒకదానివే ఆడుతున్నాం ఏంటి ఊరికే. సోలో వర్సెస్ కో డాడీ చూద్దామని సరదాగా, అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు అంత సినిమా లేదనే తెలుస్తుంది అనుకో, బట్ స్టిల్ ట్రై. గుర్తుపట్టే స్పిరిట్ మర్చిపోతే నువ్వే మర్చిపోవాలి. ఓకే మనది ఏంటి సప్లై వేర్ హౌస్కి దొరికింది కదా, ఫస్ట్ ఎయిడ్స్ దొరకలేదు ఇప్పటివరకు మనకి. రయు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? లాగ్ అయిపోయింది కాదు బిల్లి బిల్లి. ఇషా పోర్టల్కి మన దగ్గర ప్లేస్ లేదా? ఆమ్ అంట బుగ్గ అయితే ఆమ్ తీస్తానండి. ఏసీ ఏసీ ఏసా ఇంకొకటి దిగాడు. బట్ వెరీ స్టార్ట్ కాయ్ వాడు అక్కడి నుంచి ఎగురుకుంటూ వస్తున్నప్పుడు కొట్టచ్చు కదా. నేను డబ్బా ఎరుకుంటాడేమో అని వెయిట్ చేస్తుండే. ఇద్దరు దేర్ ఆర్ టూ పీపుల్. టీవీఎస్ అస్సలు వచ్చు రాదు. టికెట్ లైట్ అమ్మ అమ్మ చూసాడు చూసాడు. డీపీ వాడిది ఇంకోసారి తలకాయ పెడితే బుక్ అవుతా. నెట్ పోతే నీకు 50 సబ్స్ ఇస్తా అంట నెట్ ఆఫ్ చేయాలా? నేను నో నీకు చాలా రిక్వెస్ట్ పెట్టాను గేమ్లో, బట్ యువర్ అకౌంట్ వేరే ప్రో యూస్ చేస్తున్నాడు. అవును నేను అది వాడట్లేదు. యువర్ ప్రో ప్లేయర్ నేను ఎలా మర్చిపోతాను అంటే సరే సరే. ఓడి అమ్మ నెట్టో
డైలీ పెడతావా స్ట్రీమ్? అంటే ఈ మధ్య రెగ్యులర్ అవ్వట్లేదు, వీకెండ్స్ పెడుతున్నా. ఉన్నా బ్రో, ఎక్కడే ఉన్నా, ఎక్కడికి పోలేదు. నేను నా దగ్గరకు వస్తలేరు, నాకు భయం అవుతుంది. ఏమన్నా వేసుకోరా, నేను ఈ బిల్డింగ్లో కూర్చుంటా. ఫోర్ ఎక్స్ నై చెయ్యి, 5 ఏమో చెయ్యి. ఏ స్ట్రక్ స్ట్రక్ అవుతుంది. హే చరణ్ తేజ, వెల్కమ్ టు ది స్ట్రీమ్. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఎక్కడికి వెళ్ళలేదు. యూట్యూబ్ ఏమైపోవాలి నువ్వు? ఏమైపోదు, అట్లానే ఉంది. బాబోయ్ నాన్న, ఓయ్ ఎక్స్క్యూజ్ మీ, మై ఇంటర్నెట్ ప్లీజ్ వర్క్. షార్ట్గా నేమ తీసుకుని ఏం చేస్తావు బంగారం? షాప్కి వెళ్ళాలి. వెళ్ళే వీళ్ళు వెళ్ళేలో నన్ను కొట్టేసి నాకు రీకాల్ కూడా ఉండదు. అమ్మా, ఇది ఒక బాధ దీనికి. ఆటో రీకాల్ పెట్టచ్చు కదా బ్రో. నెట్ ప్రాబ్లం కాదు, అది ఇన్ గేమ్ సర్వర్ ఇష్యూస్. అవును, చిరాగ్గా ఉంది. ఓ, సమ్వన్ కేమ్ అండ్ షాప్డ్ ఆల్రెడీ. వీళ్ళు ఎందుకు రావట్లేరు? నేను ఒక్కదాన్నే కదా. రావట్లేదు, నెట్ లాగ్ 50 సబ్ కోసమే కదా. నిజంగానే లాగ్ అవుతుంది, నేనేం చేయను. వేర్ ఆర్ దీస్ గైస్? ఓపెన్ వెళ్తే ఉరికి చురుకుచి కొడతారు. ఉరి నాన్న, ఉరుకు నాన్న. ఉరి ఇప్పుడైనా కొట్టంటారా అయ్యా? ఎందుకు ఇన్ని గణం బాటిల్ వస్తున్నాయి? బాటిల్ కాదా, బాటిల్ కాదేమో. బాట్, అరే నీకోసం గ్రెనేడ్ వేస్ట్ చేసా బ్రో. నార్మల్ గ్రెనేడ్ డ్యాన్సింగ్ గ్రెనేడ్ అన్నారు. వీళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా. వీళ్ళు రావట్లే, నేను వెళ్ళట్లే. నైస్, నేనంటే ఒక్కదాన్నే ఉన్నాను, రావట్లేదు బ్రో. మీరు ఎందుకు రావట్లేదు? టీం ఉంది కదా. ఇంకో వెహికల్ వస్తుంది. ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తారా? ఓకే, ఐఎమ్ డెడ్. ఐ అండర్స్టూడ్ మై ఫ్యూచర్. హలో లిష్, వెల్కమ్ టు ది స్ట్రీమ్. వాళ్ళకి తెలుసు అనుకుంటా అక్కడ ఉంది ఓపెన్.
ఎలా తెలుస్తుంది, నేమ్ కూడా వేరే పెట్టుకున్నా కదా. బ్రో యుఎస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు, అందరు వెళ్ళిపోతున్నారో ఒక్కడు వెళ్ళిపోతున్నాడో కూడా తెలియట్లేదు నాకెందుకు. సైలెంట్గా నేను బగ్గి వేసుకొని తిరగచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా, షిప్పిటే వస్తుందా. ఐ నీడ్ ఎ వెహికల్. హరీష్ వైటి బ్రో, హౌ ఆర్ యూ? వీళ్ళు ఇప్పుడు ల్యాండ్ అవుతారు అనుకుంటా. మోస్ట్ ప్రాబబ్లీ వన్ హెచ్పి కాదులే కానీ కొట్టా బానే. ఎంత ఈజీగా టవర్ పైకి ఎక్కేసాడు. కొట్టేస్తాడంట నేను అక్కడికి వెళ్ళేలోపు. That guy has a sniper. రీకాల్ ఉంది కదా, ఇంకా రీకాల్ అవుతారు, వాడు దిగి రీకాల్ ఇస్తాడు. అమ్మా ఇంకోసేపు ఆ చుట్టుపక్కల ఉంటే కొట్టేస్తాడు నేను, అర్థమైంది. తీసాడు అని నా ఫీలింగ్. స్నేక్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ టాప్. క్రయింగ్ హియర్ డీలోకే చేయలేదు నువ్వు. ఏంటి నెట్ కోసమా? నెట్ ఆఫ్ చేయాలా? వేర్ ఈస్ దట్ గై? ఇస్ స్టిల్ దేర్ ఆర్ డిడ్ హీ గెట్ డౌన్ ఆర్ సమ్ వన్ కిల్డ్ హిమ్? ఇఫ్ ఐ గో అవుట్ ఐ విల్ డై. చూడొచ్చు ఒక పోటలు ఇలేదేంట్రా బాబు. ఇంకొక పోటల్ వాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఐ సాయ్ బట్ ఐ వోంట్ పీక్. ఐ నీడ్ ఎ వెహికల్. చూ నేను కనిపించగానే త్వరగా బయటకు పడుతున్నాడు. Bro.
Bro. లంచ్ చేసా చేసా 50 సబ్స్ వర్సెస్ ఇన్స్టా ఫాలో. ఇన్స్టా అసలు నేను అమ్మా ఇంకొక ల్యాండ్ అవుతున్నాడు అనుకోను ఒక్క సెకండ్. నేను హీ వాజ్ లుకింగ్ అట్ సమ్మన్. తేడాగా ఉంది. ఒళ్ళలో ఒకటి హోప్ నాకు నీకే నేర్పించాలి స్పిరిట్. నేను జోక్లకు హద్దు ఉండాలి. ఐ నో హౌ యు ప్లే, ఐ రిమెంబర్. ఓకే ఒక వెహికల్ లేదు చూడు, రీకాల్ దగ్గరకు వస్తుంది అనుకుంటా జోన్. పోర్టల్ ఆడేమో వెళ్ళి అమ్మా లాగెత్తుంది. వైటీ నుండి పేమెంట్ స్టార్ట్ అయింది రే, కానీ నేను రెగ్యులర్ స్ట్రీమ్ చేస్తలేను కదా, రావట్లేదు. ఎవ్రీ మంత్ కాదు, ఎట్లీస్ట్ 6 మంత్స్ కూడా రావట్లేదు. ప్లీజ్ డోంట్ సీ మీ, ప్లీజ్ డోంట్ సీ మీ, ప్లీజ్ డోంట్ సీ మీ. చుట్టుపక్కలే కొట్టుకుంటున్నారు. There is one guy near that stone. Bokka. Very bad. Tap tap kotna mood bullet sachchodem. స్నైపర్ ఆర్ సంథింగ్. ఓ వీడి వీడి నేడేసుకున్నాడు.
ఒకరు ఇండియానా ప్లేస్ వాడు, ఇంకిద్దరు ఎక్కడున్నా తెలియదు. MK14. Okay, where did that come from? Think someone is close. He's not alone. Hey Akhil, welcome to the stream. Installing change cheyochu kada, it's not working. Night bot open cheyaka taralayindi. Hopper bot white an untadi, marchali marustha. Then description lo marchan anukuntan, not sure. Ore ni daggara MK undi sir, nenu telaga endu vedtara. Did you change your move? Look at that guy. Dhairyam vachesindi vadiki. Man, అనుకుంటూనే ఉన్నా దీనమ్మ. వీళ్ళిద్దరు ఒకటే టీం. డిసేబుల్ కాదు, నేమ్ చేంజ్ చేస్తాను. ఏంటి అంతసేపు నుంచి పక్కిళ్ళే చేశారా? ఎక్స్క్లమేషన్ ఇన్స్టా అంటే కరెక్ట్గానే వస్తుంది, టైమర్ది రాంగ్ ఉంది అనుకుంటా. మార్చలేదు. ఎప్ ఓకే, చేంజ్డ్ వస్తుంది. Hey Reena, welcome to the stream.
ఎవరో ఐ లవ్ యూ అంట. ఎన్టీపీ 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 3 NTPs స్పేడెడ్ వారియర్ వాంపైర్. ఓకే పైన దిగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బేస్ క్యాంప్ ఏమైంది హోపు? అది స్ట్రీమ్ చమ్ సపోర్ట్ చేయట్లేదు, కొత్త వెర్షన్కి అప్డేట్ చేయమంటున్నాడు. కొత్త వెర్షన్కి అసలు అప్డేట్ అదేంటి, యాపే కనిపించట్లేదు అప్డేట్ చేయడానికి. ఫస్ట్ యాప్కి అప్డేట్ రాలేదు ఏంటో. పైన దిగొద్దు దా. శుభ్రంగా నా చేతిలో చచ్చేదానికి వెళ్ళి వాళ్ళ చేతిలో నేడు బ్రో. ఐ అప్రిషియేట్ యూ అనుకుంటానే నాకు నేడు పడుతుందని. ఓకే నాకు ఇల్లు నాకు వచ్చింది డ్రాకర్స్. కాల్డ్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేడు బుక్ చేసి చూడలేదా వాటి విండో నుంచి చూడలేదు నేను, అంటే ఫుల్ కిల్ ఇంపార్టెంట్ కదా అదన్నమాట. సైలెంట్గా వదిలేసి నేను ఇంకో నేడు బుక్ చేస్తే అయిపోయారా అనుక. ఆహా మనం చెయ్యం అలాగ ఎందుకు చేస్తాం. సీ కిల్ వచ్చిందా లేదా అంటే ఇంకో రెండు మూడు వచ్చేవేమో. అదే అది వదలం కదా, ఎన్నిసార్లు దెబ్బ కొట్టినా కూడా మనకి కిల్లే కావాలి. మంచిగా 6x దొరికింది, M4 దొరికింది, AKM దొరికింది, ఏం కావాలి కిల్ కావాలి. ఏం చేస్తాం చచ్చిపోతాం అంతే. ఇట్స్ నైస్ ప్లేస్, చుట్టుపక్కల కూడా ఎవ్వరు లేరు. జస్ట్ నీడు మాలీల నుంచి తప్పించుకుంటే బాగుంటుంది. లాగ్ అవుతుంది ఇంకా చాలు. DB4X వాడదామా లేదా చూసా. డిప్ పోస్ట్ అలవాటు చేసుకున్నాం అంటే బతికుంటే. లెట్స్ హోప్ దెర్స్ నో వన్ అరౌండ్. మనం మారం రే బీజేఎస్లో కూడా ఇలా నైస్ ఇవంటే ఉట్టుటి క్లాసిక్స్ ఓకే అండర్స్టాండబుల్. బీజేఎస్ మే లెజెండ్ లెజెండ్. ఎందుకు కనిపించాలి నాన్న? కనిపిస్తే ఏ చేస్తారు అండర్స్టాండ్ మీ. ఎందుకు వచ్చామని ఇక్కడికి రెండు ఫస్ట్ ఎయిడ్లు ఉన్నాయి,
ఒకటే నేడు ఉంది, మన దగ్గర 12 కాయిన్లు ఉన్నాయి, 4x ఉంది. అంటే ఇప్పుడు ఏంటి, ఎనిమిది మనం కొట్టినా చిచ్చి ఏం జరుగుతుంది, ఎనిమిది కొడితే బ్లాక్ చేస్తాయి బుల్లెట్లు అని విన్నాది. అంటే లెట్స్ సీ, స్నేహ మొత్తం నేను ఏర్లేను లేక వెళ్ళిపోతా. నేను తినేసి వస్తా, ఓకేనా, టాటా. ఐ నీడ్ ఎ బైక్. నన్ను చంపేసింది కూడా వాడేనా? హా, వాడే. జానకియా? యా సార్, తెలీదు. ఫస్ట్ లెట్స్ గో గెట్ వెహికల్ తప్ప అవ్వలేదు ఇంకా. 414 times. పాయింట్స్ పనిచేయట్లేదు. స్పిరిట్ స్ట్రీమ్ ల్యాబ్స్ అస్సా అవుతావు ఇప్పుడు అంట. రోడ్డు మీద ఇంత మధ్యలో వెళ్తున్నా, ఎవడు ఏం పీకిలు చూడు, జస్ట్ చూసుకుంటున్నా ఎవడైనా వస్తే. అట్లీస్ట్ ఫైట్, అదేంటిది, అట్లీస్ట్ ఐ ఫాట్ బ్యాక్. వెహికల్ మాత్రం పెట్టద్దు బ్రో. అమ్మ ఇక్కడే ఉంది కదా. సారీ బ్రో, ఊరికేనా? హియర్ ఐ యామ్, వెల్కమ్ టు ది స్ట్రీమ్. ఇంకా ఇప్పుడు చాట్లో ఉండాలి కదా వాళ్ళందరూ వేరు. నేను అసలు రెగ్యులర్గా స్ట్రీమ్ చేస్తలేను కదా, అందరు వెంటేస్తాం మాతో పాటు. వెళ్ళవే, షిప్పే కదా, 1 minute ఉంది. వెళ్ళి చచ్చిపోవడం అవసరమా అని కూడా ఆలోచిస్తున్నా, బట్ ఓకే, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. మహా అయితే ఏముంది, చచ్చిపోతాం అంతేగా. ప్లీజ్ రా. ఎవరు రాలే, నేనే ఫస్ట్. అంటే నాకు ఇందులో ఉండాలంటే కూడా భయం వేస్తుంది. డబ్బాలు ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాం. కొమ్మన్ కొమ్మన్ అవసరం లేని సామాన్ చెత్త నేను బడియమంట పట్టేస్తా. 6x ఏమద్దు నాకు జామలు ఎందుకు? ఏ హోటల్ ఎత్తుకోవే తల్లి. థ్యాంక్ యూ. ల్యాగింగ్, ఇట్స్ టైమ్ ఐ జంప్ ఆఫ్. సీదా నీళ్ళ. స్క్వాడ్ వచ్చింది. బండి తీసిరు పిల్లలు.
మావా జరుగు మావా. నేడు నాన్న చే డాన్సింగ్ గ్రెనేడ్ కూడా టైంకి పడలేదు చూడు. చెత్త స్టూపిడ్ బాటి కిల్లర్ అంట. బాటిల్ వచ్చి కొట్టుకోవటానికి కొట్టకుండా ఏం చేయాలి? ఇట్స్ నాట్ మై మిస్టేక్ బాట్ సర్లే. హే కృష్ణ జిల్లా గారు, వెల్కమ్ టు ది స్ట్రీమ్. M7 నీ ఫేవరెట్ అని నాకు కూడా తెలుసు. బాట్ లాస్ట్ మ్యాచ్ చచ్చిపోకూడదు. నేను యాక్సెంచర్ ఫ్రీకి అవును. నేను కూడా యాక్సెస్ అవునా? ప్రపంచం చాలా చిన్నది ఏదోలేమి. ఎక్స్క్యూజ్ మీ, నేను నా రోల్ కంటే ఇంకా చిన్న రోల్ ఉండదు. ఓకే బాబోయ్, నేను ఒక్కదాని ఇప్పుడు వార్ చేయాలి వీళ్ళందరితో. ఐ డెడ్ అయినో. గన్ 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 చూడు, నేను బయటికి వెళ్ళిపోయా అయినా కూడా, నేను బయటికి వెళ్ళిపోయినా కూడా నాకు బుల్లెట్లు తగిలాయి. ఓ అవునా కృష్ణ చిల్ల గారు, నువ్వు పొట్టిదా నువ్వు రోల్ చిన్నదా నాకు. ఎక్స్క్యూజ్ మీ, నేను బయటకు వెళ్ళిపోయా. ఐ డోంట్ లైక్ ఇట్. హౌ కెన్ దే డూ దిస్ టు మీ? పింగ్ ఇష్యూ అంటే ఎక్స్క్యూజ్ యాజ్ యువర్ షార్ట్. ఈ ఒక్క మ్యాచ్ సరి కాడి స్ట్రీమెంట్ చేద్దాం అనుకుంటే బొక్కలాగా పడుకొని ఫైర్ చేయొచ్చుగా. చెయ్యం వెనక కూరగాయలు ఇంకొకళ్ళు కనిపిస్తే, ఇప్పుడు ఎనిమీస్ కనిపిస్తే ఒక్కళ్ళు కాదు ముగ్గురు వచ్చినా సింగిల్ స్ప్రేలో కొట్టేస్తారు. అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. అంటే గన్లో బుల్లెట్లు ఉంటాయి, M4 నేను తీసుకుంటా. అది అవదమ్మా, చూస్తావుగా. గట్టిగా అనుకుంటే అయిపోద్దంట. ఈ ఏ ఎన్నిసార్లు ఎతుకుతావు ఈ బిల్డింగ్లో నాకు తెలియగలుగా. నేను సీనియర్ రిసోర్స్ కదా. సో వమ్మో స్కీన్స్ పైసా పీపుల్ అంట. నీకంటే కాదు, ఓకే నీ అకౌంట్ చూపి ఒకసారి. ఏదో మేము చిన్న చేతికి ఎట్లా బతుకుతున్నాం. ఒక్కటి ఉంది, ఒకటి స్కిన్. అది మీ వాళ్ళు అంత డబ్బులు ఇవ్వలేరు, అది కూడా కరెక్ట్.
small piece of coin. They want to save budget, you know, always, even in case of promotions. ఏం చేస్తాం ఏ బాబోయ్, నా కన్ఫ్యూజన్ లెవెల్ స్ట్రీమ్ ల్యాప్లో నా స్ట్రీమ్ చూసి ఎవడో దిగాడు అనుకుంటున్నాను. అది నేనే దిగింది, బుర్ర పని చేస్తుంది అని నాకు అర్థమైంది. జీరో కిల్స్ బాట్ ప్లాట్ బాట్ ప్లీజ్ బాట్ ఒక్క బాట్, ఐ జస్ట్ నీడ్ వన్ బాట్ ఎట్లీస్ట్ ఒక కిల్ చేసుకొని చచ్చిపోతా. సైకిల్ ఉంది కదా, ఎందుకు పరిగెడుతున్నా? హలో వినో, వెల్కమ్ టు ది స్ట్రీమ్. నాన్న డ్రైవ్ నాన్న గెట్ ఇన్ కాదు, ఎవరు తీసుకెళ్ళరు నిన్ను, మనమే తొక్కాలి. బుగ్గ అవుతాయి నువ్వు తెలుసు. అవును, ఇప్పుడు స్పైక్ ట్రాప్ తీస్తారు కదా, కనిపించలే. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. చిన్నప్పుడు బాదం ఐస్ క్రీమ్ బండి వచ్చేది, ఇప్పుడు కనిపించలేదు. 5 రూపీస్. నాకేం స్కిన్స్ లేవమ్మో. సరే ఓకే, నమ్మేసా నమ్మి అడుగుతుంది. మీరంటే ప్రోస్. వీడు ఎనిమిది ఉంటారు, నేను అక్కడ దాకా తొక్కుని వెళ్ళే గ్యాప్లో కొట్టేస్తారు అంతే కదా. ఎవరు లేరా, వెళ్ళి కోచింగ్కిలో కూర్చుంటా. లోపలికి వెళ్తా అంటే సరిగ్గా తీసుకెళ్తే వెళ్తా అనుకో. ఇప్పుడు లూట్ కోడ్ చేయలేదు ఇంకా. టీకే పోయ్ బై ఏ దే డిడ్ లూట్, దే ఆర్ హియర్. స్కోప్లు ఎందుకు రా నాయన, నాకు ఐ థింక్ ఇట్స్ టైమ్ టు లీవ్. టీమేట్స్ ఆర్ గోన్ కమ్ టు మీ.
ఇన్ఫ్లెక్స్ నీ మీద డ్యాన్స్ గ్రెనేడ్ వేసుకోండి ఎందుకు, ఇమోట్ వేయొచ్చు కదా దాని బదులు డ్యాన్స్ గ్రెనేడ్ వేస్ట్ చేయడం ఎందుకు. పింగ్ రావట్లేదు, 175 ms అంట, ముందు వెనక ముందు వెనకే అవుతుంది సరిగ్గానే అనుకుంటా. ఎవరు రాలేదా పోచింగ్ కేక్, దట్స్ నీ thought. వీడు బాటు లేదా ఇట్స్ నాట్ హియర్. చూద్దామని అంట మూడే ఉన్నాయి రే, ఇదో వాడతా అని కాదు. కార్ జస్ట్ రీచ్డ్. Okay. He's not a bot. He's a bot. వాడేస్తాడు నేడు దూలు తీరుద్ది అవసరం నీకు ఒకరికి సైలెంట్గా. మీ అమ్మ ఏకేం రీకాల్ కంట్రోల్ అవుతలేదు అసలు. నైస్ నేడ్, థ్యాంక్స్.
somewhere. నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి అలాగ అందరూ? సింగిల్ ట్యాప్లు కూడా కొట్టడానికి వస్తుంది నాకు. నా మీద ల్యాండ్ అవ్వకండి బాబు చాలు. Thanks for the kill. వా డీబీఎస్ దుమ్ము లేపుతున్నాడు అక్కడ. స్వాట్ ఫాల్కన్ అంట. మరి నేనే బుగ్గ బుగ్గ కొట్టా అంటే నువ్వు నాగండి బుగ్గ బుగ్గ కొట్టావురా. ఇప్పుడు వీళ్ళు రివెంజ్ తీసుకుని నా దగ్గరకు వస్తారు కాబట్టి exactly I need to change my place. Okay, cool bro. అన్న డాన్స్ చూసావా? అడిగావుగా డాన్స్ వేయమని వేసా. అది సంగతి. హే బీరస్ బ్రో, వెల్కమ్ టు ది స్ట్రీమ్. I hate those dancing grenades. That was funny, anta.
You know how frustrating it is when enemy comes in front of you and dances by throwing a dancing grenade. Fast ga jarigadu, em peek ledu. Yes, I'm alive. This is an AI speaking and playing, pretending to be Hope. డౌట్ వచ్చింది. అమ్మ నా వల్ల కాదు ఇంకా, హోప్ ఎంత బాగా ఆడద్దా అని. కావాలని అంటున్నావుగా, బుగ్గులా చచ్చిపోయాని. ఇందులో ఆటో రీకాల్ లేదు, ఒకసారి ఇంకా చచ్చిపోయామంటే చచ్చిపోయినట్టే. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడితే ప్రాబ్లం అది. ఒకవేళ స్క్వాడ్ ఆడినా కూడా రీకాల్ సెంటర్కి వెళ్ళి మరీ రీకాల్ చేయాలి, ఒకటే చిరాకు వస్తుంది. ఎవడో సోలో కూడా ఆడుతున్నాడు. ఇది మన బిల్డింగే. అయ్యో లోపల 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 అది గన్ గన్. చాలా 7 AM ఉంది. పడుకున్నాడు అమ్మ దొంగ. సమ్వన్ స్పాటెడ్ మీ. నేను ఇప్పుడు M7 ఎత్తకపోతే డబ్బు అవుతాం. ఎత్తా నేను, నాకు వద్దు M7. అయ్యో ఫైర్ ఫైర్ అవ్వలేదు. చూలాగా బెస్ట్ హెల్మెట్ లేదు, బుక్క ముందుకెళ్తే వేసేస్తారు. పడుకున్నాడు, ఇంకా పడుకునే ఉన్నాడా? వాళ్ళు నలుగురు, నేను ఒక్కదన్నా. హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సైలెంట్గా వెళ్ళి పైన కూర్చుంటా, ఎవరన్నా ఏమని అనుకుంటా. వీళ్ళు మ్యాజిక్ ల్యాంప్ ఆన్ చేయడానికి రాపోతారా? నేను క్యాంపేస్ పట్టకపోతానా? ర
రావట్లేరే. దే ఆర్ టేకింగ్ ఫైట్. యా విల్ గో. బుగ్గ స్ప్రే. నేడే స్కోప్ ఎందుకు క్యాంపింగ్ అంట. అందుకే M7 ఎత్తాలి. ఇంత ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవ్వలేదు. వన్, నాట్ ఈవెన్ వన్. ఏ నేడేసుకుని చచ్చిపోతాను. ఆడబుద్ధి కూడా అవుతలేదు. రెండు బాటిల్ని కొట్టుకొని చచ్చిపోతాను. అందుకే వేసుకో వేసుకో, కమ్మన్ కమ్మన్ అంట. ఎంకరేజ్ చేయాలి, ఓకే, డిస్కరేజ్ కాదు. అరే అలా ఎందుకు చేస్తావు, ఓ పాడు మంచిగా ఏం కాదు. ఫైన్ చచ్చిపోతే ఏంటి కింద కొట్టేద్దాం అనది. ఎవడొచ్చాడు దా బంగారం. ప్లీజ్ బీ బాట్. థ్యాంక్స్. ఒరే నువ్వు బాట్ కాదు. గోడలు ఎట్లెక్కాడు, గుండె డబ్బు అనేది తిప్పుతాడు. వాడిని అన్ను బాట అనుకొని ఉంటాడు. నువ్వు చెప్పింది సపోర్ట్ చేసినా తప్ప, ఎదురు చెప్పినా తప్ప, సపోర్ట్ చేసినా తప్పే, ఎదురు చెప్పినా తప్ప. ఎదురు ఎక్కడ, దట్ ఈస్ సపోర్టింగ్. యూ డిడ్ నాట్ అండర్స్టాండ్. వాట్ ఈస్ దిస్ బిహేవియర్? దిస్ గన్ ఈజ్ ఆల్సో నైస్, అన్లైక్ ఏకేఎం. ఉంటారు సార్ యూట్యూబర్స్కి కన్సిస్టెన్సీ ఉంటుంది, ఏముండదండి. ఎవరి ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం, అలా అలా వాళ్ళని ఏం అనకూడదు. బీరస్ ఏం చేస్తాం, కుదిరితే వెళతారు కదా. పాపం మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు వాళ్ళని. ఇది పరిగెత్తి పరిగెత్తి నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అవును బ్రో, ఏం అనకూడదు. సేమ్ కేటగిరియా. లాగ్ అవుతుంది. వస్తున్నారు ఎవరో, రండ్రా రండి. నేను పీగిరేదో, ఈ పక్కన వెహికల్ ఉంది. కామన్ కామన్. ఏడు నుంచి వస్తున్నారు, ఎట్ సైడ్ నుంచి వస్తున్నారు? పోర్టల్ ఏరి. Thank you.
ఉన్న ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయి మంది మాత్రం పోదు, ఇక్కడే ఉంటుంది అక్కడ క్రాస్. చూసా చూసా చూసా, ఇట్స్ ఓకే. మంచి గ్రో అవుతున్నారు కదా వాళ్ళంటే. ఓ గాడ్, అమ్మా, దేర్ నాట్ ఎంటైర్ స్క్వాడ్ ఈస్ దేర్ యా. ఇక్కడక్కడ నిల్చున్నారు, నేను వచ్చి బొంగవి కనిపించదు. కాలింగ్ కదా, దే ఆర్ ఫైటింగ్. ఉన్నాడు అక్కడ, కన్సిస్టెన్సీ స్పెల్లింగ్ వచ్చా నీకు? రాదు, అందుకే కన్సిస్టెంట్గా చేయట్లేను. స్పెల్లింగ్ నేర్చుకోవడానికి చాలా ఏటీడు. ది లాస్ట్ కే షుడ్ బి హియర్ ఓన్లీను. వేర్ వుడ్ హీ గో? విల్ గో టు స్కూల్ అపార్ట్స్. యూఆర్ ఈక్వల్ అయిపోయేదాకా ఇక్కడే ఉందామా? కార్ పేల్చుకునే ఓపెన్ ఎనిమిది పేలు వస్తారు ఇప్పుడు వెళ్తున్నాగా.
చూడు అమ్మ, ఈ గ్యాప్లో 6 స్పాట్స్ దొరికాయంట. కష్టపడి కొట్టింది కనిపించలే, 6 స్పాట్స్ దొరికాయా అంట చూడు. ఐ నీడ్ టు గెట్ టు దట్ స్క్వాడ్ హౌస్. దట్ ఈస్ అ డ్రాప్ యా హ్యూమన్ బీయింగ్ ఐ మీన్ ప్లేయర్ డ్రాప్. తీస్తున్నాడు చూసాడు చూసాడు. స్పాటింగ్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేస్. వెల్కమ్ టు ది స్ట్రీమ్ జీ 3 బర్డ్స్ డిగ్లీ చేయాలి. ఏమని ఫ్యూల్ కొంచెం డైరెక్షన్లో ఉన్నారండి.
వీకెండా? హా వీకెండేగా, నేనేం చూడలేదు అండి. త్రీ వాట్స్ చీలిచ్చాయని జస్ట్లో మిస్ అదే కదా. స్నేహితుడితో గుండు మీద ఒకటి ఇచ్చాడంటే చస్తా నేను. చాలా స్టంట్ లేసింది. నో, అనుకుంటూనే ఉన్నా వెనకాల నుంచి వస్తే కొడతారని. నాక్ అయ్యాడు. ఏ గేమ్కి 4x వేసి ట్యాబ్స్ కొడుతున్నారు. నైట్ పెడతారా లేదో శ్రవణ్. అనిపించినప్పుడు సైలెంట్గా వెళ్ళి లోపలి కూర్చోవాలి. చాలా మస్తే పోయింది ఇంకా స్ట్రీమ్. కొన్నావా? హోప్ అంట ఆర్పి కొనే అంత బడ్జెట్ మాత్రమే ఉంది వీరస్, అందుకే ఆర్పి ఒక్కటే కొనుక్కుంటున్నా. క్రిప్టో ఎవరు నేమ్స్ అన్ని చేంజ్ చేస్తున్నారు. నాకు నేమ్స్ చేంజ్ చేస్తే ఎవరో కూడా తెలుస్తలేదు. రిచ్ అంట అలా ఉంది నీకు. పైసా పీప్స్ ఓకే ఓకే. ఏదన్నా ఆర్డర్ పెట్టుకుందామన్నా కూడా ఆలోచిస్తున్నా నేను. పైసా పీప్స్ అంట, నైస్. మీకేంటి, మా పీజీకే 10,000 ఖర్చు అయిపోద్ది, ఇంకేం మిగిలింది నాకు? నాకు కూడా ఒక 100 కొట్టొచ్చుగా బైక్ పెట్రోల్ కొట్టు. నా పీజీ 12K. మీరంటే రిచ్ కిడ్స్, మేము ఇంతకంటే ఎక్కువ అఫోర్డ్ చేయలేం కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అయిపోతున్నాం. 12K అంటే 2 షేరింగ్ కదా, మేము 2 షేరింగ్ అఫోర్డ్ చేయలేం కాబట్టి 3 షేరింగ్లో ఉంటున్నాం. త్రీ షేరింగ్కి 12K పెడుతున్నామంటే 3 షేరింగ్ 10K నా అవును. ఆ 12K నాకు ట్రాన్స్ఫర్ చేసే ఫ్రీ, 2 షేరింగ్ తీసుకోండి. ఇక్కడ సారీ, ఇక్కడ 2 షేర్ ఐ థింక్ 14K. హా 14K. ఎక్కడుంటున్నావు ఏంటి? రిచ్ రిచ్ ఏరియాస్లో అంటే మేము ఫుడ్ హాస్టల్లోనే తింటాం, ఇలా బయట తినాం. మేము కూడా హాస్టల్లోనే తింటాం ఓకే. అప్పుడప్పుడు నచ్చకపోతే బయట తినాల్సి వస్తుంది కదా. నాది 2A10 మీ మాధపూర్. అదే రిచ్ రిచ్ ఏరియాస్లో ఉంటే అలానే ఉంటుంది. మాకు నచ్చకపోయినా ఇక్కడే తింటాం. నైస్, మాది గచ్చిపోవాలి. మీది 2A10? నైస్. అబ్బాయిలకి ఏముంటాయి రే రిక్వైర్మెంట్స్? అమ్మాయిల కంటే చాలా ఉంటాయి. ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి, అన్నీ నచ్చితేనే మేము వెళ్తాం. వీ హ్యావ్ లాట్ మోర్ స్పెసిఫికేషన్స్. యూ గైజ్ బీ లైక్, బడ్జెట్లో వస్తుందా లేదా చూసుకుంటారు, మిగతా అని పట్టించుకోరు కదా. ఎక్కువ ఏసీ కాదు, ఏసీకి ఇంకో 2,000 ఎక్స్ట్రా అంట. ఓ హెల్లో, మాకు నచ్చాడు. నా ఏముండవు, మట్టిలో పడకట్ట. లాల్,
ఓవర్గా అవమానం జరుగుతుంది ఇక్కడ అని నార్మల్గా చెప్పాను. నిజమా కాదు, నేను చెప్పిన దాంట్లో ఐ థింక్ 75% ఈస్ ట్రూ. వద్దులే ఇంకా, ఐ మీన్ యూ గైస్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ బట్ డీటెయిల్స్ ఎందుకు ఇక్కడ బీరస్, ఇట్స్ ఓకే, వీ అండర్స్టాండ్. వీ ఆర్ జస్ట్ ఎ బిట్ టూ పికీ అంతే, వీళ్ళు ఎలా అండ్ సర్లే. మొన్నే ఒకటి నా షర్ట్ ఎత్తుకుపోయాడు కాబట్టి చాలా కామన్ కదా, చాలా వింటా నేను ఇలాగా, అది ఎత్తుకుపోయారు ఇది ఎత్తుకుపోయారు. మా దగ్గర అయితే చాక్లెట్లు ఫ్రిడ్జ్లోంచి దొంగతనం చేశారు దాచి పెట్టుకుంటే. తెచ్చి పెట్టేస్తారేమో కదా, నచ్చితే ఉంచేసుకుంటారేమో. పెరుగు ప్యాకెట్లు లేపేస్తున్నారు సార్ ఏ ఇప్పుడు ఇప్పుడే కదా, ఏముంది మళ్ళీ తర్వాత రూమ్కో ఫ్లాట్కో షిఫ్ట్ అవుతే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఉండవు, ఎంజాయ్ చేయండి. ఏమో కనిపించలేదు మళ్ళీ నాకు, నచ్చినట్టుంది, ఏముందిలే ఇంకా మర్చిపోవడమే దాన్ని. అయినా ఏముంటాయి అంతగానో ఎత్తుకెళ్ళడానికి, షర్ట్ ప్యాంట్ బాయ్స్కి అంతే కదా. ప్లేట్ కూడా లేపేశారు. హేసికిల్ గారు వెల్కమ్ టు ది స్ట్రీమ్, మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదండి. ఏముంటాయా ఇన్ఫీగా అని అడగంట, అంటే రిలేటివ్గా బట్టల గురించి ఓకే థింగ్స్ వచ్చేవాబు, ల్యాపి ఫోన్ బ్యాగ్ అన్నీ పోయాయా? ఎవరో ఏమంటాం బాగా కసి మీద ఉన్నట్టున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి బాయ్స్ పీజీ అంటే, అమ్మాయిలు తక్కువ ఉంటారు అలాగా. నేమ్స్ రాపించకపోయారా, కొట్టేస్తారు కదా స్టీల్ తీసుకొని వెనకాల నేమ్ కొట్టేస్తారు. లేదని చెప్పా సింగిల్ గారు, వినలేదా? వాట్ ఈస్ దిస్ బిహేవియర్? ఒకటి పోతే ఒకటా, నైస్. మరి టూ మచ్ ల్యాపీ ల్యాపీ కూడా పోవడం అంటే మేమే ఉతుక్కుంటాం సార్, వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దెమ్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ లింట్ ఇన్ దెమ్. తప్పట్లేదు, ఎవ్రీ వీకెండ్ అదొక పెద్ద టాస్క్ అయిపోతుంది. నావి నా కాలేజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, దానికి ఇచ్చేస్తా. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని లేదు, అయినా హైదరాబాదే కదా వెళ్ళిపోవచ్చుగా ఇంటికి, ఓన్లీ షర్ట్స్ ప్యాంట్స్ అండ్ షార్ట్స్. నేనైతే నార్మల్గానే ఆలోచించా, యునో స్పెసిఫై చేసా ఎందుకులే, కానీ వెళ్ళొచ్చు. ఐ ప్రిఫర్ పీజీ.
వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి అని తిరిగా పెరిగారు నాకు. లే అంత బిజీ ఏమి ఉండట్లేను కదా, వీకెండ్స్లో ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్. సో ఇంటికి తీసుకెళ్ళి అంత డూయింగ్. ఇక్కడే ఎదురుగానే లాండ్రీ ఏంటి షాప్ కూడా ఓపెన్ చేశారు. సో కాకపోతే పేలుతుంది అంతే. ఒక్క చీర డ్రై క్లీనింగ్కి ఇస్తే 300 రూపీస్ అంట, తూలు తీరిపోయిందా. బెంగళూరు నుండి రిచ్ కిడ్స్ ఇంట్లో ఉంటే పబ్బకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళే, ఎక్స్క్యూజ్ మీ పబ్ అంట. దాని మొహం కూడా అంటే మొహం చూసాక లోపల ఒకసారి కూడా వెళ్ళాలి. ఎవడు రా రిచ్ అంటే, మరి ఎవ్రీ వీకెండ్ ఇంటికి వెళ్తున్నావంటే బస్ టికెట్లు అవి ఇవన్నీ, ఎవ్రీ వీక్ యు ఆర్ స్పెండింగ్ మీన్స్ రిచ్, అండ్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు మీన్స్ ఆబ్వియస్లీ రిచ్. శృతి హాసన్ అంట, సరే నమ్మకండి. నేను కొత్త సిరీస్ స్టార్ట్ చేశా గ్లిచ్ అని చెప్పాగా, మట్టిలో పడుకుంటున్నా. నువ్వు అలా మనీ సేవ్ చేస్తున్నావు, నీకు వచ్చిందంత అలా పడుకొని. ఇంటెలిజెంటా, బాగుంది. సీజన్ 3కి వచ్చా, ఇంట్రెస్టింగ్. ఎంతగా ఉంది పీసీ వదిలేసి వచ్చేస్తే, అలవాటు అయిపోయింది కదా నీకు బాగా. ఇంట్లో మొత్తం సపరేట్ రూము సెటప్. మా మేనేజర్ ఒకటే అడుగుతున్నాడు, రిఫర్ చేయండి రిఫర్ చేయండి రిఫర్ చేయండి అని. గొట్టములు కొట్టుకొని గొట్టములు కుట్టుకొని అంటే గొట్టములు హోల్స్ పడితే రిపేర్ చేసి డ్రెస్ వేసుకుంటున్నా అంటున్నావా? నన్ను చేయాలి సార్ ఎవరైనా, నన్ను చేయండి రిఫర్ ఫస్ట్, నన్ను చేయొచ్చుగా అంట. డైనమిక్ సైడ్ అనుకుంటా, D365 CRM .NET. గూతం నీకేం రిచ్ కిడ్ అండి, నేనే రిచ్ కిడ్ పాపం నీ. .NET నామ్దే అంట. మెషిన్ లెర్నింగ్ AI ఇంజనీర్కి ఉంది నాకు 17. చూద్దాం ఏమవుతుందో. ఏముంది బాగా చెప్పేస్తావు, వచ్చేస్తుంది ఏముంది. నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా బాట్. .NET లో ఉన్నావు బట్ నేను ఇప్పుడు అజ్యూర్ ట్రైనింగ్ ఒక .NET లో వేసారు, ప్రాజెక్ట్ అజ్యూర్లో వచ్చిందో లేదు. ఇట్స్ ఓకే, యూ కెన్ టెల్ కదా, ప్రిపేర్ అయి ఉంటావు కదా. నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నావు అంటే దానికి రీజన్ కూడా ప్రిపేర్ అయి ఉంటావుగా. క్లౌడ్ మరి ఇంకేంటి ఇంకా. ప్యాకేజ్ నాంతో అస్సలు హ్యాపీగా ఉన్నాను, పీజీ ఫీ కూడా కట్టుకోలేవు. అర్థమవుతుందా నా ప్యాకేజ్ వస్తే? ఎందుకు సంతోషాల నుంచి కష్టాలని కావాలని కోరుకుంటారు, బట్
ముయ్య అంట. ఎందుకులే ఇప్పుడు నా రోల్స్ అవన్నీ చెప్పడం కానీ. నేనేంటి ఇప్పుడు ఫ్రెషర్, స్ట్రీమ్ ఎండ్ చేస్తున్నాను. నాకు ఆ కమెంట్ చూసిన తర్వాత నీకు ఈజీగా 15 ఉంటుందంట కలలో. అది నాకు ఇంకో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాక నేను జాబ్ షిఫ్ట్ అయ్యాక ఉంటుంది కావచ్చు. లేదు ఫైవ్ కోడ్ లేదు నాకు, ఫ్రెషర్ అంటున్నాగా. సరే ఇప్పుడు ప్యాకేజ్ గురించి మాట్లాడి నేను బాధపడ్డం ఎందుకు, కానీ ఇంకేంటి. సరే ఓకే గైస్, మరి 2 అవర్స్ అయింది. వి హవ్ స్ట్రీమ్ ఫర్ అ లాంగ్ టైమ్ టుడే. విల్ మీట్ అగైన్ సూన్, ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ ఆర్ వీక్ మధ్యలో కుదిరితే చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హైడ్రేటెడ్, హూపర్ వాట్ సైనింగ్ ఆఫ్. బై బై.